హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి ఇంప్లాంట్స్ పద్ధతిలో పెట్టడానికి తేడా ఏంటి? సి, బ్రిడ్జింగ్ పద్ధతి అంటే ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టాల్సిన అంటే పళ్ళు ఊడిపోయిన చోట పళ్ళు కదిలిపోయి ఊడిపోతేనో, పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతేనో, లేకపోతే పళ్ళు పగిలిపోవడం వల్ల దెబ్బలు తగలడం వల్ల పళ్ళు ఊడిపోతే, ఏ కారణం చేతనైనా సరే పళ్ళు ఊడిపోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైంది. అది పెద్ద వయసులో అక్కర్లేదు, 20-25 సంవత్సరాల వయసు నుంచే ఈ సమస్యలన్నీ బాగా పెరిగినాయి. ఇప్పుడు దంత సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంలో దంతాలు పెట్టించుకోవడం, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోవడం తప్పనిసరైంది. ఇటువంటి సందర్భాల్లో తీసి పెట్టే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలు వచ్చినాయి. ఫిక్స్డ్ దంతాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పటిగాక కొన్ని ఇప్పుడు బాగా చాలామంది చేయించుకుంటుంది ఏంటి, బ్రిడ్జింగ్ విధానం అంటారు. ఉదాహరణకు ఒకటి రెండు పళ్ళు లేవనుకోండి, ఆ రెండు పళ్ళను ఫిక్స్ చేయాల్సి వస్తే ఈ పోయిన పళ్ళకి ఒకవైపున ఒకటి రెండు పళ్ళు కానీ, ఈ వైపున ఒకటి రెండు పళ్ళు సపోర్ట్గా తీసుకొని, అంటే వాటిని కూడా షేప్ చేసి వాటి సపోర్ట్గా తీసుకొని మధ్యలో ఫిక్స్డ్ దంతాలు పెట్టేవాళ్ళు. సో దీన్నే బ్రిడ్జింగ్ విధానము అనేవాళ్ళు. దీనివల్ల ప్రశ్న ఏమిటి, ఏమండి పోయిన పళ్ళని పెట్టమంటే పక్క పళ్ళని అరగదీసేస్తున్నారు కదా, పక్క పళ్ళని షేప్ చేస్తున్నారు కదా, లేదా పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు కదా, దానివల్ల అవి దెబ్బతింటాయి కదా, మరి అవి కూడా పోతే ఎలాగా అనేది ప్రశ్న ఉండేది. దానికి సైంటిఫిక్గా కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సరైన సమాధానం డాక్టర్ల దగ్గర ఉండేది కాదు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ అని మేము పార్థరెంటర్లో చెప్తూ ఉన్నాము. ఈ టెక్నాలజీతో పక్క పళ్ళ సపోర్ట్ అవసరం లేదు. రెండు ఉదాహరణకు రెండు పళ్ళు పోతే పక్క పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా, వాటిని షేప్ చేయాల్సిన అవసరం లేకుండా, వాటిని పట్టు కోసం తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎముకలో నుంచి మలిచినట్టుగా న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాగా ఫిక్స్డ్ దంతాలను అమర్చడం సాధ్యమవుద్ది. పోయిన పళ్ళ స్థానంలో చిన్న రూట్ ఫామ్ లాంటిది ఎముకలు ఫిక్స్ చేసుకొని దానిపైన చక్కగా న్యాచురల్గా మొలిచినట్టుగా ఉండేటువంటి న్యాచురల్ దంతాల్లాగా పళ్ళను ఫిక్స్ చేసుకునే టెక్నాలజీనే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటున్నాం. సో దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ వచ్చినాయి, దీనివల్ల ఎంతో కంఫర్ట్స్ పెరిగినాయి. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయనే చెప్పచ్చు. సో ఇప్పటిదాకా మనం వాడుతున్నటువంటి తీసిపెట్టే పళ్ళు అయితేనేమి, బ్రిడ్జింగ్ విధానం ద్వారా పక్క పళ్ళ సపోర్ట్ తీసుకునే పెట్టే పళ్ళు అయితేనే, ఇవన్నీ కూడా అవుట్డేట్ అవుతున్న సందర్భం. ఇప్పుడు కొత్తగా పార్థరెంటల్లో మేము ఈ 71 క్లినిక్ ఈరోజు 71 క్లినిక్ స్టార్ట్ చేశాం. 71st క్లినిక్ పార్థరెంటల్ది ఈరోజు సుచిత్ర సర్కిల్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. మళ్ళీ ఈ 71 క్లినిక్ల్లో కూడానండి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని అందిస్తడం వల్ల ఈ ఫిక్స్డ్ పళ్ళ విధానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఫిక్స్డ్ పళ్ళు బిగించే వాళ్ళలో కొత్తగా వచ్చిన మార్పు అయిందని చెప్పాల్సి ఉంది. రైట్. సో చాలామంది చిన్న పిల్లలకి పళ్ళు పుచ్చిపోతుంటాయి, సో వీళ్ళకి పిల్లలకి ఇంప్లాంట్స్ పెట్టొచ్చా? పిల్లలకైనా పెద్దవాళ్ళైనా సరే 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా సరే ఇంప్లాంట్ టెక్నాలజీని వాడుకోవచ్చు. చిన్నప్పుడు పాల పళ్ళు పోతాయి, పాల పళ్ళు పోయిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి, శాశ్వత దంతాలు కూడా పోతే మళ్ళీ పళ్ళు ఉండవు కదా, వాళ్లకు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది వరం లాంటిది. సో మామూలుగా ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఒకసారి శాశ్వత దంతాలు పోతే ఇంకా మళ్ళీ ఎముకల నుంచి పళ్ళు మొలవవు అని చెప్పేవాడు. ఈరోజు పార్థరెంటల్లో అలా ఎముకల నుంచి పళ్ళు మొలిపించగలుగుతూ ఉన్నాం. సో హ్యాపీగా మామూలు పళ్ళులాగా ఉండే పళ్ళను పెట్టుకోగలుగుతూ ఉన్నాం. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అది చిన్న వయసే కాదు, మధ్య వయసే కాదు, 60 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, 100 సంవత్సరాల వాళ్ళైనా, ఎముక తక్కువగా ఉన్నా, ఎముక ఎక్కువగా ఉన్నా, లేదా వాళ్ళకు షుగరు బీపీ లాంటి సమస్యలు ఉన్నా లేకున్నా, ఎవరైనా సరే సులభంగా పెట్టుకోగలిగినటువంటి టెక్నాలజీ ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు పళ్ళు పెట్టేవాళ్ళు. ఈరోజు ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పార్థరెంటల్లో ఈరోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే సాయంకాలానికో రేపటికో ఎల్లుండికో పళ్ళు పెట్టేస్తూ ఉన్నారు. సో అది ఒక పళ్ళు అయినా పర్లేదు, కొన్ని పళ్ళైనా పర్లేదు, నోట్లో అన్ని పళ్ళైనా పర్లేదు. సో ఎవరైతే, ఎందుకంటే దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాల అమరిక అన్నది లేదా తప్పనిసరిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా చోట్ల సహజంగా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ఇది. ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న పార్థరెంటల్ స్పెషలిస్ట్ని కలవండి. పార్థరెంటల్ క్లినిక్కి వెళ్తే అందరూ ఎండిఎస్ డాక్టర్లు ఉంటారు, మీకు స్పెషలిస్ట్లే ఉంటారు. సో వాళ్ళని కలిసి ఈ టెక్నాలజీ గురించి వినండి, విన్న తర్వాత మీకు నచ్చిన చోట పళ్ళు పెట్టించుకోండి. ఈ టెక్నాలజీ ఒక్కసారి అవగాహన తెచ్చుకోగలిగితే అద్భుతమైన టెక్నాలజీ. పార్థరెంటల్ హైదరాబాద్లో 26 ఉన్నాయి,
బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రంలో పార్థ రెంటల్ ఉంది. ఆ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్థ రెంటల్ ఉంది. రైట్. సో చాలామంది నమిలి తినలేకపోతారు, దీనికి ఏమైనా రీజన్ ఉందా? కొంతమంది ఏమో వన్ సైడే నమలడం చేస్తుంటారు, సో దీనికి ఏమైనా రీజన్ ఉందా? నమిలి తినే శక్తి బాగా తగ్గిందనే చెప్పాలి. ఒకప్పటితో పోలిస్తే ఈరోజు నమిలి తినే శక్తి తగ్గిపోవడానికి పంటికి సంబంధించిన జబ్బులే కారణం. పళ్ళ జబ్బులు పెరిగే కొద్దీ కూడా వాళ్ళు ఆ పళ్ళతో పని చేసుకోవడం కష్టమవుతుంది. పళ్ళు కదిలిపోతున్నాయి, గట్టి వస్తువులు నమిలి తినలేరు, మెత్త మెత్తవిగా తినాలి, లేకపోతే తినకుండా మింగాలి. మింగిన ఆహారం అరగదు, అరగకపోతే దానికి మళ్ళీ మందులు వేసుకోవాలి. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాగే పళ్ళు పుచ్చిపోయి ముక్కలుగా విరిగిపోతేనో, పుచ్చిపోయి రంధ్రాలు ఏర్పడి తిన్న ఆహారం దాంట్లో ఇరుక్కుపోతేనో కూడా నమిలి తినలేరు. అది కూడా ఇబ్బంది వాళ్ళకి. అదేవిధంగా పళ్ళు పగిలిపోతాయి. కొంతమందికి మనం అన్నం తింటుంటాం, రాయి పడుతుంది, పళ్ళు పగిలిపోవడం, లేదా మొహానికి దెబ్బలు తగిలి పళ్ళు పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. ఇటువంటి సందర్భంలో కూడా ఈ నమిలి తినే శక్తి ఉండదు వీళ్ళకి. వీళ్ళకందరికీ కూడా తప్పనిసరిగా నమిలి తినే శక్తి ఇవ్వాలంటే ఫిక్స్డ్గా ఉన్న దంతాలు కావాలి, నమిలి తినగలిగినటువంటి దంతాలు కావాలి, పాడు కానీ దంతాలు కావాలి. ఇవన్నీ కూడా ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతుంది. రైట్. సో ఇంప్లాంట్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? చాలామందికి ఏమిటంటే ఇంప్లాంట్ టెక్నాలజీ అనగానే ఇంప్లాంట్ అంటే రూట్ ఫామ్ లాంటిది ఫిక్స్ చేసుకోవాలి అంటే, లేదా ఎముక లోపలికి ఇంప్లాంట్ లాంటిది పెట్టుకోవాలి వస్తే ఆపరేషన్ లాంటివి చేస్తారేమో అనే భయం చాలామందిలో ఉంది. అది పూర్తిగా అబద్ధం అండి. ఎటువంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం సర్జరీ లాంటి ఏవి ఉండవు, ఎటువంటి కోతలు ఉండవు, ఎటువంటి కుట్లు ఉండవు. ఒకప్పుడు పరిస్థితులు అవన్నీ కూడా నోట్లో అన్ని సర్జరీలు చేయాలండి, లోపలికి ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకోవాలండి, అమ్మో నొప్పి ఉంటుందండి, బాధ ఉంటుందా, ఇవన్నీ కూడా పాత మాటలు. ఇప్పుడున్నటువంటి పార్థ డెంటల్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. సో చాలా సులభంగా చేసుకోగలుగుతారు. కేవలం మీరు ఊహించండి, ఒక ఇంప్లాంట్ ఒక పన్ను పోయింది అనుకోండి, రెండు పళ్ళు పోయినాయి అనుకోండి, అక్కడ రూట్ ఫామ్స్ ఫిక్స్ చేసుకొని ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకొని పళ్ళు పెట్టుకోవడానికి కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. అంత సులభంగా తయారైంది. కొంతమందికి వయసుతో పాటుగాను కొంత నొప్పి భయం కూడా ఉంటుంది. పళ్ళు కదిలిపోతూ ఉంటాయి, పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. ఇంతకుముందు ఎన్నో రకాల ట్రీట్మెంట్లు చేసుకుని ఉంటారు. ఇంతకుముందు పాత జ్ఞాపకాల్లో పళ్ళకు ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వీళ్ళకి నొప్పి బాధ ఉండి ఉంటుంది. 10 సార్లు డాక్టర్ దగ్గర తిరిగి ఉంటారు, రకరకాల ఇబ్బందులు పడి ఉంటారు, నొప్పితో చాలా సఫర్ అయి ఉంటారు. ఆ జ్ఞాపకాలు వీళ్ళకి అలాగే ఉండిపోయి ఉంటాయి. అందువల్లే వీళ్ళు అమ్మో ఇప్పుడు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా కూడా ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలంటే నొప్పి వస్తుంది కదండి, ఈ వయసులో నేను నొప్పి భరించలేను అంటుంటారు. చాలామంది వచ్చి మా అమ్మగారికి 60 ఏళ్ళు అండి, నాన్నగారికి 70 ఏళ్ళు అండి, వాళ్ళకి ఇట ఈ వయసులో పెట్టుకుంటే నొప్పి కదండి, బాధ కదండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది దయచేసి మనసులో నుంచి నొప్పి ఉంటుందనే భావన తీసేయండి. ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి నొప్పి లేని నాణ్యమైన దంత వైద్యాన్ని పార్థ రెంటల్ మీకు ఈరోజు అందిస్తూ ఉంది. సో నొప్పి లేని దంత వైద్యం అన్నది పార్థ రెంటల్లో స్పెషాలిటీ కూడాను. సో కాబట్టి ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, చాలా సులభంగా పెట్టుకోవచ్చు. 10 సార్లు 20 సార్లు డాక్టర్ చుట్టూ తిరగాలనే భయం అక్కర్లేదు. ఈరోజు ఇంప్లాంట్ లాంటిది ఫిక్స్డ్ దంతం కోసం పోయిన పళ్ళ చోట ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకోగలిగితే వీలైతే సాయంకాలంకో లేదా రేపటికో ఎల్లుండికో 2 సిట్టింగ్లో లేదా మ్యాక్సిమం 3 సిట్టింగ్లో పళ్ళు ఇచ్చేస్తారు. హ్యాపీగా పెట్టుకొని మీరు మినిమం వస్తువులు, కనీసం ఆహారం ఏదైతే అన్నం తింటారో, కాయగూరలు తింటారో, పళ్ళు తింటారో, కనీసం చపాతీ లాంటివి ఉంటాయో, కనీసం ఇవన్నా సరే నమిలి తినగలిగే శక్తి వెంటనే ఇవ్వడం సాధ్యమవుతుంది. అంతేకాని మీరు దాని చుట్టూ 10 సార్లు 20 సార్లు తిరగాల్సిన అవసరమే లేదండి. రైట్. సో చాలామందికి ఈ దవడ ఎముకలు చిన్నగా ఉండడం లేదంటే అరిగిపోవడం చూస్తుంటాం, అంటే వీటి సపోర్ట్ కంపల్సరీ అవసరమా ఇంప్లాంట్స్ పెట్టుకోవాలంటే, లేదంటే వీలు కూడా పెట్టుకోవచ్చా? చాలామంది ఏంటంటే నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఇంకో దగ్గరికి వెళ్ళాను, ఎముక చిన్నదిగా ఉందన్నారండి, అందువల్ల ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకోవడం సాధ్యం కాదు అని చెప్పేవాళ్ళు. మరి కొంతమంది నాకు షుగర్ ఉందండి, నేను ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకోవడం సాధ్యం కాదేమో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో ఎముక సైజు చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నా, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్నా లేకున్నా, షుగర్ తక్కువ ఉన్నా షుగర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఈ వెనకాల పళ్ళు పెట్టుకోలేమనే పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఎక్కడైనా సరే రూట్ ఫామ్స్ ఫిక్స్ చేసి ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా
పళ్ళను సులభంగా ఫిక్స్డ్ పద్ధతిలో అమర్చవచ్చు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకందరికీ కూడా ఒక రూపాయి స్కీమ్ అనేది చాలా పాపులర్ అయిన స్కీమ్. దీని ద్వారా కేవలం ఒక రూపాయి పే చేసి 150,000 రూపాయల వరకు ఇంటిల్లిపాది కూడా ఇంట్లో అందరూ కూడా దంతవైద్యం పొందే అవకాశం పార్థ డెంటల్, బజాజ్ ఫిన్సర్వ్ ఇద్దరు కలిపి ఇస్తూ ఉన్నారు. ఇది పార్థ డెంటల్తో కలిపి బజాజ్ ఫిన్సర్వ్ అనే బ్యాంక్ ఇస్తున్నటువంటి స్కీమ్ ఇది. దీంతో ఏంటి, మీరు పే చేయాల్సినంత ఒకే 1 రూపాయి, 150,000 రూపాయల వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎప్పుడు ఎలా కట్టాలి, 8 నెలల ఈఎంఐల్లో కట్టాలి. 8 నెలల పాటు కట్టుకోవచ్చు, దీని ఇబ్బంది లేకుండా. ఈ రకమైన స్కీము పార్థ డెంటల్లో బజాజ్ ఫిన్సర్వ్ కలిపి ఇస్తున్నారు. మరి దీనికి ఏమిటి, ఎటువంటి వడ్డీ లేదు. ఏమంటే 8 నెలల ఈరోజు కట్టాల్సిన డబ్బులు 8 నెలల తర్వాత కడుతున్నామండి. దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ వేసి కడతారా అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ 8 నెలల ఈఎంఐలో పే చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి డౌన్ పేమెంట్ లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లాంటివన్నీ కూడా ఏమీ లేకుండా ఈరోజు బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు పార్థ డెంటల్ పేషెంట్ల కోసం వేస్తూ ఉన్నారు. ఇంకా దీంట్లో చాలా సులభంగా చేసుకోగలిగింది, ఎవరికైతే మీ ఇంట్లో ఎవరికైనా సరే, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఏ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా సరే, క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి కదండి, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అని ఉంటాయి, ఎవరికైతే క్రెడిట్ కార్డు ఉంటుందో ఏ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కేవలం 5 నిమిషాల్లో ఇది శాంక్షన్ చేస్తూ ఉన్నారు బజాజ్ ఫిన్సర్వ్. అలాగే బజాజ్ ఈఎంఐ కార్డ్స్ అని కూడా ఉంటాయి. ఇంతకుముందు ఎవరన్నా మీరు వెళ్ళి టీవీలో, ఫ్రిడ్జ్లో, లేదా వాషింగ్ మిషన్ లాంటివి కొనుక్కొని ఉంటారు, ఈఎంఐల రూపంలో కొనుక్కొని ఉంటారు, వాళ్ళు ఎవరన్నా కొనుక్కొని ఉంటే వాళ్ళకి ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్స్ అని ఇస్తారు. అవి ఉంటే కేవలం 3 నిమిషాల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే రకరకాల స్కీముల ద్వారా ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు వెంటనే శాంక్షన్ చేస్తూ తగిన విధంగా సపోర్ట్ చేస్తున్నారు బజాజ్ ఫిన్సర్వ్. సో దీంతో ఎవరైతే ఒక్కసారిగా జోబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకోలేరు వాళ్ళు ప్రతి నెల కొద్ది కొద్దిగా పే చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరికైనా ఒక 20,000 30,000 రూపాయలు ట్రీట్మెంట్ అయిందనుకోండి, ఒకేసారి 20,000 30,000 జోబులోంచి ఉండడం సాధ్యం కాదు కదండి. ఇటువంటి సందర్భాల్లో కేవలం 1 రూపాయి పే చేసి ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. ఆ 20,000 రూపాయలను లేదా 30,000 రూపాయలని 8 నెలల ఈఎంఐల్లో నెలకు 3,000 4,000 చొప్పున కొద్ది కొద్దిగా పే చేసుకునే అవకాశం వస్తుంది. దీంతో అడ్వాంటేజ్ ఏమిటి, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డబ్బులు లేవి అని ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండవది ఏంటి, మంచి ట్రీట్మెంట్ పొందే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అండి. వాళ్ళ ఆరోగ్యానికి వచ్చేసరికి మంచి చికిత్స చేయించుకోవాలనే కోరిక ఉంటుంది. జోబులో తక్కువ డబ్బులు ఉంటే కూడా ఎవరైనా సరే జోబులో 3,000 4,000 రూపాయలు ఉంటే 20,000 30,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకునే సాధ్యమయ్యేదా, ఇప్పటిదాకా అలా అసాధ్యమయ్యేది కాదు. ఈరోజు సాధ్యమైంది. ఈరోజు కేవలం 1 రూపాయి పే చేసి 20,000 రూపాయలైనా 30,000 రూపాయలైనా 50,000 అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా 150,000 రూపాయల వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ట్రీట్మెంట్ ఫీజుని 8 నెలల్లో కొద్ది కొద్దిగా పే చేసుకోవచ్చు. ఎంత మంచి పథకం చూడండి. ఇటువంటి పథకాలు పార్థ డెంటల్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. రైట్. సో చాలామంది పళ్ళ సెట్లు పెట్టుకుంటారు పెద్దవాళ్ళు. సో ఇది సేఫ్ ప్రొసీజర్ అయినా, దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఈ పళ్ళ సెట్లు పెట్టుకోవడం అన్నది ఎందువల్ల అంటే నోట్లో అసలు పళ్ళన్నీ లేని సందర్భాల్లో, అసలు పైన పళ్ళన్నీ లేవు, కింద పళ్ళన్నీ లేవు అనుకున్నప్పుడు పైన పళ్ళన్నీ ఒక సెట్ లాగాను, కింద పళ్ళన్నీ ఒక సెట్ లాగాను పెట్టుకుని ఉంటారు. దీన్నే పళ్ళ సెట్ అంటాం. ఇది నమిలి తినడానికి ఉపయోగపడదు. మామూలు పళ్ళతో పోలిస్తే కేవలం 10% మాత్రమే నమిలే శక్తి ఉంటుంది. కాకపోతే అంతకుమించి టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ పళ్ళ సెట్టు మీద ఎంతో కొంత ఉంటుందిలే అని పెట్టుకుని ఉంటారు. అదేంటి, మామూలు పళ్ళు ఉన్నట్టుగా ఓ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఈ పళ్ళ సెట్టును పెట్టుకుని ఉంటారు. దీనివల్ల ఇబ్బందులు ఏమిటి, నమిలి తినలేకపోవడం 1. రెండవది ఏమిటి, అవి తిన్న ఆహారం దాని కింద చేరిపోతూ ఉండడము, కదిలిపోతూ ఉండడం అనేది ప్రధాన సమస్య. మాట్లాడినప్పుడు, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు, లేకపోతే అవి లూజ్గా ఉండి కదిలిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఏంటి, ఒకసారి సెట్ చేయించుకుంటారు, మళ్ళీ ఇది సరిగా సూట్ అవ్వలేదేమో అని ఇంకొక పళ్ళ సెట్ చేయించుకుంటారు, అది సూట్ అవ్వలేదేమో అని ఇంకొక పళ్ళ సెట్ చేయించుకుంటారు. ఇలాగా రకరకాల పళ్ళ సెట్లు చేసి ఏది దేంతో కూడా సాటిస్ఫై కాకుండా వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి, వీళ్ళు ఎవరైతే ఈ పళ్ళ సెట్టు పెట్టుకుని నమిలి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వీళ్ళు తినింది అరగక, అంటే బాగా తిన్నమే, ఇప్పుడు అన్ని పళ్ళన్నీ కూడా ఎముకలు అతుక్కొని ఉంటేనే మనం సరిగ్గా నమిలి తినలేకున్నాం,
అసలు నోట్లో పళ్ళన్నీ లేనప్పుడు పళ్ళ చెట్టు పెట్టుకొని ఉంటే వీళ్ళు ఏమాత్రం నమిలి తింటారు? తిన్న ఆహారం అలాగే మింగాల్సి వస్తుంది, అలా మింగిన ఆహారం అరగదు కదండి. సో దాంతో వీళ్ళు బరువు తగ్గుతారు. సో మానసికంగా వీళ్ళు ఓహో మనం వయసు వచ్చేసింది, మనం ముసలితనం వచ్చింది అని ఒక రకమైన సైకలాజికల్ డిప్రెషన్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. వీళ్ళకందరికీ కూడానండి ఈ ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక వరం లాంటిది. సో ఆ పళ్ళ సెట్టు స్థానంలో చక్కగా ఇంప్లాంట్స్ ఎముకలో ఫిక్స్ చేసుకొని కేవలం 2-3 రోజుల్లోనే చక్కగా ఫిక్స్డ్ దంతాలు పెట్టుకొని కనీసపు నమిలి తినే ఏర్పాట్లు చేసుకోగలిగితే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, కాన్ఫిడెన్స్తో ఉంటారు, ఆత్మస్థైర్యంతో ఉంటారు. రైట్. సో 72 బ్రాంచెస్ ఉన్నాయి అంటున్నారు. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండే బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉందా అంటే ఇంప్లాంట్స్ ఫెసిలిటీ? అవునండి. హైదరాబాద్లో ఉన్నటువంటి 26 క్లినిక్లో, బెంగళూరులో ఉన్నటువంటి 10 క్లినిక్స్లోనో ఇటువంటి టెక్నాలజీ ఇవ్వడం చాలా సులభమే, సిటీస్లో సాధ్యమవుతుంది. మేము అలా చేయలేదు. ఇక్కడ హైదరాబాద్లో సిటీ బెంగళూరుతో పాటుగా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పార్తా రెంటల్లో కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా పార్తా రెంటల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్తరెంటలు, వీటిల్లో కూడా ఇంతే టెక్నాలజీని ఉంచాం, ఇదే రకమైన స్పెషలిస్టులను మీకు అందుబాటులో ఉంచాం, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే అత్యధికంగా ఇంప్లాంట్ టెక్నాలజీని వాడిన ఘనత పార్తరెంటల్ది, అత్యధికంగా ఇంప్లాంట్ కేసులు చేసిన ఘనత కూడా పార్తరెంటల్ది. సో రెండోది ఏమిటి, సక్సెస్ రేటు. ఇన్ని కేసులు చేయడం వల్ల సక్సెస్ రేటును అద్భుతంగా ఇవ్వ 90% సక్సెస్ రేటుతో పార్తరెంటల్లో ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఇది చాలా గొప్ప సక్సెస్ రేటు. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వాడితేనో లేకపోతే ఫిక్స్డ్ పళ్ళు పెడితే మీ అదృష్టం అండి ఉంటే ఉంటాయి పోతే పోతాయని చెప్పేవాళ్ళు. ఈరోజు అలా కాదు, 90% సక్సెస్ రేటుతో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కడో ఫెయిల్ అయిన కేసులే పార్తరెంటల్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఫెయిల్ అయిన కేసుల్ని సక్సెస్ చేయడంలో పార్తరెంటల్లో ఉన్న స్పెషలిస్టులు నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా ఈ టెక్నాలజీ, అందువల్లే ఇన్ని ఎక్కువ కేసులు చేస్తున్నాం కాబట్టి ఇండియాలో ఎవ్వరూ ఇవ్వలేంత తక్కువ ఖర్చుకు ఇంప్లాంట్ని పేషెంట్లకు ఇవ్వగలుగుతున్నాం. ఈ ఫిక్స్డ్ దంతాలని పార్తా డెంటల్లో ఇచ్చిన కాస్ట్కి ఇండియాలో ఎవరు ఇవ్వలేరు. ఎందుకు అలా చేయడం సాధ్యమవుతుంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తుండడం వల్లనే సాధ్యమవుతుంది. సో అది డెఫినెట్గా మా డాక్టర్ల ఘనతగానే నేను చెప్పుకుంటాను. రైట్. సో చాలా క్లినిక్స్ మా దగ్గర కూడా ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నాయి. సో పార్తా డెంటల్ స్పెషాలిటీ ఏంటి? టెక్నాలజీ అన్నది ఎవరైనా వాడచ్చండి, కాకపోతే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడం ముఖ్యం. మొట్టమొదటిది ఇప్పుడు డాక్టర్లు, పార్తా డెంటల్లో ఉన్న డాక్టర్లందరూ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీని స్పెషలిస్టులు అండి. వాళ్ళకందరికీ కూడా దేశ విదేశాల నుంచి డాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళని ట్రైన్ చేశాం మేము, వాళ్ళకు ప్రత్యేక శిక్షణను ఇచ్చినాం. అందరూ కూడా సర్టిఫైడ్ డాక్టర్లు. ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక టెక్నాలజీ వాడటానికి వీళ్ళు అర్హులు అని చెప్పే విధంగా సర్టిఫై చేయబడిన డాక్టర్లు 250 మంది పార్తా డెంటల్ 71 క్లినిక్ల్లో కూడా ఉన్నారు. రెండవది డాక్టర్, మా ఏ పార్తా డెంటల్ క్లినిక్ అండి MDS డాక్టర్ ఉంటారు, మీకు స్పెషలిస్టులు ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇక మూడవది, ఎక్కువ కేసు మీరు ఎవరన్నా సరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు? ఎక్కువ కేసులు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అటువంటి డాక్టర్లు పార్తా డెంటల్లో ఉన్నారు. ఇప్పటికే మా డాక్టర్లు కొన్ని వేల మందికి ట్రీట్మెంట్లు చేసి ఉన్నారు, వేల మందికి ఇంప్లాంట్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తక్కువ ఎముక ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు గుండె జబ్బులకు సంబంధించిన పేషెంట్లు ఉన్నారు. ఎక్కడెక్కడైతే సాధ్యం కాదు ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం, ఎక్కడెక్కడైతే నేచురల్గా పళ్ళను బిగించడం సాధ్యం కాదు అని అన్నారో వాటిని ఈరోజు మేము చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇంప్లాంట్ టెక్నాలజీని వాడడంలో కానీ, ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు తక్కువ ఖర్చులో అందివ్వడంలో కానీ, లేకపోతే 1 రూపాయి స్కీమ్ ద్వారా వాళ్ళు ఇంటిల్లిపాది ట్రీట్మెంట్ ఇప్పుడే చేసుకుని 8 నెలల ఈఎంఐల్లో పే చేసుకునే పథకాలను ప్రవేశపెట్టడంలో అయితేనేమి, ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో అయితేనేమి పార్తా రెంటల్ స్పెషాలిటీగా ఉందనే మాత్రం చెప్పగలుగుతాను. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, ఆరిఫ్ గారు చెప్పండి. సార్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. ఎక్కడి నుంచి అండి? చెప్పండి సార్. సరే, మా ప్రాబ్లం ఏంటంటే ముందు పళ్ళు 2 ఎల్లో కలర్ లో ఉన్నాయి సార్. అయితే మా లోకల్ చూస్తే వాళ్ళు ఏమన్నారంటే బాబు ఇది వాటర్ ప్రాసెస్ వెళ్ళదు ఇది అని చెప్పారు సార్. మీ దగ్గర దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్?
అవునండి. ఇప్పుడు పళ్ళు తెల్లగా లేని సందర్భం చాలామందికి ఉంటుంది. పళ్ళు అంటే సిగరెట్లు తాగేవాళ్ళు ఉదాహరణకి, లేకపోతే తాగే నీళ్ళలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పళ్ళు చారలుగా మచ్చలుగా తయారవుతుంటాయి. కొంతమంది కాఫీ టీలు ఎక్కువ తాగుతారు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు, వీళ్ళకంతా కూడా పళ్ళు ఎల్లోగా తయారైపోతూ ఉంటాయి. ఇవన్నీ సందర్భాల్లో కూడా పళ్ళను తెల్లగా మెరిపించడానికి ఆధునిక దంత వైద్యంలో చక్కటి చికిత్సలు ఉన్నాయి. సో వాటిని బ్లీచింగ్ చేయడం ద్వారా కానీ, కోటింగ్ చేయడం ద్వారా కానీ, లామినేట్స్ ద్వారా కానీ, ఈ డెఫినెట్గా దీనికి మంచి చికిత్సనిచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఫోన్ నెంబర్ 4142000 నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా 71 పార్తా డెంటల్ క్లినిక్స్ ఉన్నాయని చెప్పాను. 3 రాష్ట్రాల్లో కూడా, హైదరాబాద్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయితేనేమి, తెలంగాణ జిల్లా కేంద్రాల్లో పార్తా డెంటల్ ఉంది. మీకు దగ్గరగా ఉన్న పార్తా డెంటల్ క్లినిక్ అడ్రస్ పంపించమని చెబితే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి మీకు మెసేజ్ ఇస్తారు. అక్కడ డాక్టర్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు డాక్టర్తో అపాయింట్మెంట్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. వెళ్ళి ఒకసారి మా డాక్టర్ని కూర్చొని, మా డాక్టర్తో కూర్చొని మాట్లాడండి. మీకు మీ పళ్ళు రంగు మారిపోవడానికి గల కారణాలు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకే అర్థమైపోద్ది, మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలని పెద్ద విషయం కానే కాదు. ఓకే, రైట్. సో పళ్ళు చాలామందికి వదిలైపోతుంటాయి, సో వీటికి ఇంప్లాంట్స్ పెట్టొచ్చా? ఏ ట్రీట్మెంట్ సూటబుల్నా? ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? అవునండి, ఇప్పుడు పళ్ళు వదిలైపోవడం అన్నది ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చూస్తా ఉన్నాను. ఒకప్పుడు పళ్ళు వదిలైపోయినాయంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిందంటే తప్ప మా పెద్ద ఆయనకి పళ్ళు ఊడిపోయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మా అబ్బాయికి పళ్ళు ఊడిపోయినాయని చెప్పే రోజులు వచ్చేసినాయి. పళ్ళు కదిలిపోవడం అన్నది చాలా సందర్భాల్లో చిన్న 20-25 ఏళ్ల వయసులోనే ఉంటుంది. సో దీన్ని అంటే ఒక మోస్తరు కదులుతున్నప్పటికీ కూడా ఆ వదులు ఇప్పుడిప్పుడే వదులవుతున్న పళ్ళను గట్టి చేసుకోవడానికి పార్తా రెంటల్లో స్పెషలిస్టులు ఉన్నారు. దానికి ప్రత్యేక చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పళ్ళు పూర్తిగా వదిలైపోయింది, ఇట్లా చేతితో ఊపితే ఊగిపోతుంది, అటువంటి తప్పనిసరిగా తీసేయాల్సిన పరిస్థితి వస్తే కూడా చాలామంది భయం ఏంటి, ఈ పళ్ళు తీసి మళ్ళీ పళ్ళు ఎప్పుడు పెడతారో ఏమో, అవి నా మొహానికి సూట్ అవుతాయో లేదో, దాంతో నమిలి తినగలుగుతానో లేదో, అవి న్యాచురల్గా ఉంటాయో లేదో, ఇట్లాంటి భయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసులోంచి తీసే, వదులవుతూ ఉన్న పళ్ళతో మీరు వస్తే ఆ వదులుగా ఉన్న పళ్ళను తీసే క్షణంలోనే ఇంకొక ఇంప్లాంట్ లాంటిది లోపలికి ఫిక్స్ చేసుకొని సాయంకాలానికి వేరే పళ్ళు ఇవ్వచ్చు. రేపటికి మ్యాక్సిమం వేరే ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చా, అంటే మీరు వదులుగా ఉన్న పళ్ళతో వస్తే, తీసి పడేయాల్సిన పరిస్థితుల్లో పళ్ళతో వస్తే వెంటనే న్యాచురల్గా ఉండే ఫిక్స్డ్ దంతాల్లాగా కనిపించేటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళను ఇవ్వగలగడం ఈరోజు పార్తా రెంటల్లో సాధ్యమవుతుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. రైట్, బాపట్ల నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో, సుబ్బారెడ్డి గారు చెప్పండి సార్. సార్, నా పేరు సుబ్బారెడ్డి అండి, నేను ఇక్కడ బాపట్ల నుంచి ఫోన్ చేస్తున్నాను. మా నాన్నగారికి పైన పొళ్ళన్నీ ఊడిపోయాయండి, ఓన్లీ 2 పొళ్ళే ఉన్నాయి. అది ఇంప్లాంట్ చేసేటప్పుడు ఆ 2 తీసేసి మొత్తం చేస్తారండి, లేకపోతే అవి అలాగే ఉంచేసి చేస్తారా? చాలా మందికి అనుమానం ఉందండి. ఏమంటే నోట్లో 32 పళ్ళు ఉండాల్సింది, లేదా 20 పళ్ళు ఉండాలి. 32 పళ్ళల్లో 10 పళ్ళు 15 పళ్ళు ఊడిపోయినాయండి, మిగతా 15 పళ్ళు గట్టిగానే ఉన్నాయి. అన్ని పీకేసి మనం ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా మంచి పళ్ళు కట్టుకోవాలనా, లేకపోతే అట్లాగే పెట్టి కడతారా అని వస్తే, ఎప్పుడు కూడానండి గట్టిగా ఉన్న పళ్ళను పీకేయాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. పళ్ళు బలంగా ఉంటే, అంటే చేతితో పట్టుకుని ఊగుతుంటే ఊగలేదనుకోండి, ఆడట్లేదు, దాన్ని కాపాడుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ నోట్లో అన్ని పళ్ళు లేకపోయినా ఆ 2 పళ్ళే ఉంటే కూడా ఆ 2 పళ్ళను అట్లాగే ఉంచుకుని పోయిన పళ్ళ స్థానంలో మాత్రమే ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా మీరు ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోవచ్చు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పోయిన చోట మాత్రమే పళ్ళు పెట్టుకోవాలి. ఉన్న బలంగా ఉన్న పళ్ళని, ఆరోగ్యంగా ఉన్న పళ్ళని పీకేసి ఇంప్లాంట్ పెట్టుకోమని ఎవరు చెప్పలే, అలాంటి అవసరం కూడా లేదు. అది ఒక పన్నైనా 2 పళ్ళైనా నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నా పర్లేదు సార్. కాకపోతే నమిలి తినాలి. నాన్నగారు లాంటి వాళ్ళు నమిలి తింటే 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారండి, అంతే ఇంకేం లేదు, ఆరోగ్యంగా ఉంటారు. మామూలు కంటే కూడా ఫిక్స్డ్ దంతాలతో ఉంటే, నేను చెప్పానంటే వాడు అన్ని బఠానాలు తినేస్తారు, చెరుకులు లాగేస్తారు అట్లా చెప్పట్లేదు సార్. నేను కనీసం వాళ్ళు తినే అన్నము, కాయగూరలో, పళ్ళో, చపాతీలో, చిన్న చిన్న వస్తువులు హాయిగా నమిలి టేస్ట్తో తింటారు. వాళ్ళకు 4 టేస్టీగా తింటారు. నమిలి తినే కొద్దీ వాళ్ళ ధైర్యం వస్తుంది, నమిలి తినే కొద్దీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. రైట్. సో మొత్తానికి ఫైనల్గా ఈ ఈఎంఐ ఫెసిలిటీ గురించి, అలాగే 1 రూపీ స్కీమ్ గురించి చెప్పండి. ఈ 1 రూపాయి స్కీమ్ అనేది పార్తా రెంటల్లో చాలా పాపులర్ అయింది. ఇది 71 క్లినిక్ల్లో కూడా ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది,
ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉంది, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంచాయి. పార్థారెంటల్ 71 క్లినిక్లో ఇది వర్తిస్తుంది. స్కీమ్ ఇలా ఉంటుందండి, బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు పార్థారెంటల్ పేషెంట్ల కోసం ఇస్తున్నటువంటి స్కీమ్ ఇది. 1 రూపాయి పే చేసి ఇంటిల్లిపాది ఎవరైనా సరే 150,000 రూపాయల వరకు కూడా చికిత్స చేయించుకోవచ్చు. ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో చికిత్సకయ్యే ఫీజును 8 నెలల ఈఎంఐల్లో పే చేసుకుంటే సరిపోయింది. ఓకే, సో దీంట్లో ఎటువంటి వడ్డీ లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఎటువంటి డౌన్ పేమెంట్ లేదు, ఎటువంటి పెద్ద డాక్యుమెంటేషన్స్ లాంటివి, చిన్న డాక్యుమెంటేషన్. సో దీని ద్వారా ఎంతోమంది చికిత్సని సులభంగా చేసుకోవడం సాధ్యమంది. చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, పెన్షనర్లు ఉంటారు, ప్రతి నెల కొద్ది కొద్దిగా సంపాదించుకొచ్చే చిన్న వ్యాపారులు ఉంటారు. వీళ్ళందరికీ ఒకేసారి జేబులో నుంచి డబ్బులు పే చేయడం, ఇంట్లో అందరికీ మంచి ట్రీట్మెంట్ చేయించాలని, తాను కూడా మంచి పళ్ళు పెట్టుకోవాలని, ఇంప్లాంట్స్ పెట్టుకోవాలని, స్మైల్ డిజైన్ చేసుకోవాలని, లేకపోతే పళ్ళ ఆరోగ్యంగా ఉంచుకోవాలనే కోరిక ఎంతమందికి ఉన్నా సరే ఒకసారిగా జేబులో నుంచి డబ్బులు పే చేసుకోలేని వాళ్ళకి 8 నెలలుగా పే చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ముందే ట్రీట్మెంట్ చేయడం ద్వారా 1 రూపాయి పే చేసి ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం. వీళ్ళల్లో ఇంకా ఏమిటి అంటే, మామూలుగా వీళ్ళకి 1-2 రోజులు ఆ శాంక్షనింగ్కి టైం పడుతుంది, అది కూడా ఉండకూడదు అంటే, ఎవరికైతే క్రెడిట్ కార్డులు ఉన్నాయో, ఏ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా కూడా కేవలం 5 నిమిషాల్లో ఇది శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే బజాజ్ ఈఎంఐ కార్డు అని ఉంటుందో, అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కొనుక్కొని ఉంటారు ఇంతకుముందు ఎవరన్నా ఇలా వాయిదాల్లో కట్టే పద్ధతిలో తీసుకొని ఉంటారు, వాళ్ళకు కూడా కేవలం 3-4 నిమిషాల్లో ఇది శాంక్షన్ చేస్తూ ఉన్నారు. బజాజ్ ఫిన్సర్వ్ అనే బజాజ్ ఫైనాన్స్ సంబంధించి ఇంతకుముందు ఎవరైనా సరే లోన్లు తీసుకుని ఈఎంఐలో కట్టి ఉంటే వాళ్ళకి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఎల్లకాలం ఉండదు. కేవలం 1-2 నెలలు మాత్రమే ఈ స్కీమ్ని ట్రయల్ రన్ మీద రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. రైట్, సో 1 రూపీ స్కీమ్ ఉంది, అలాగే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది పార్థ డెంటల్లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్.